చేత ముక్తులకైతే ప్రధ్వంసాభావం ఉంటుంది, నిత్యసూర్యులకైతే ప్రాగభావం ఉంటుంది. ఇంకా వాళ్ళకి అజ్ఞానం రాలేదు కదా, ఏ ఎంతకాలం కొనసాగుతుంది వాళ్ళల్లో అలాగా ప్రాగభావం ఎప్పుడూ ఉంటుంది వాళ్ళకి. ముక్తులకి ప్రధ్వంసాభావం ఎప్పుడూ ఉంటుంది, అదే చెప్తున్నా. ప్రాగభావత్తై పత్త చొల్లిగిరదు, ఇది నిత్యులకి. ప్రధ్వంసాభావం ఉండిరే ముక్తర్క్, ముక్తులకి ఒకనాడు ఉండి పోవుట అజ్ఞానం అనేది ఈ లోకంలో ఉండేటప్పుడు వాళ్ళకి అజ్ఞానం ఉంటుంది. ఈ అజ్ఞానం అనేది ధ్వంసం అయిపోతే ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళారు, ప్రధ్వంస ఇక్కడైపోయింది వాళ్ళకి, అక్కడ లేదు. అక్కడ ఏముంది ఇప్పుడు వాళ్ళకి? ప్రధ్వంస అభావమే ఉంది వాళ్ళకి. ఇక్కడ అర్థమైందా కాలే? ఇంకా కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది, మళ్ళీ ఇంకోసారి చెప్తా. ముక్తులకి ఇక్కడ ఉండేటప్పుడు అజ్ఞానం ఉంది, ఈ అజ్ఞానం ఆ ఊరు వెళ్ళాక పోయింది, అంతే కదా. అంచేతే ఈ ఊళ్ళో వాళ్ళకి అజ్ఞానము కొంతకాలం ఉండి వాడి అనుగ్రహం కలగగానే ఏమైపోయింది? ఇదంతా ధ్వంసమైపోయింది. ఎలా ధ్వంసమైపోయింది? పూర్తిగా ధ్వంసమైపోయింది అంటే ప్రధ్వంస అయిపోయింది. ఎవరికి? ముక్తులకి. ఇక్కడ ఏమైపోయింది? ప్రధ్వంస అయిపోయింది అంటే పూర్తిగా తొలగిపోయింది. ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఈ ఈ అజ్ఞానం ప్రధ్వంస ఉందా? ప్రధ్వంస అభావం ఉంది వాళ్ళ దగ్గర. ఏముంది? ప్రధ్వంస ఇక్కడ కదా అయింది వాళ్ళకి, అక్కడ వెళ్ళాక ఉంటుందా? మరి ఉండదు. అంచేత ఇప్పుడు ఉండదు అంటే అభావం. ఏ అభావం ఉంది వాళ్ళకి? ప్రధ్వంస అభావం ఉంది. ఎవరికి ఉంది? ముక్తులకి. ప్రధ్వంస అభావం ఎప్పుడు పోతుంది? మళ్ళీ అజ్ఞానం పట్టుకుంటే, అంతే కదా. అజ్ఞానం తిరిగి పట్టుకుందంటే ప్రధ్వంస పోయింది, మళ్ళీ అజ్ఞానం పుట్టింది అని అర్థం. చేత ముక్తులకి ఏముంటుంది? ముక్తులకి ప్రధ్వంసాభావం ఉంటుంది. అంటే అజ్ఞానం ఇక్కడే తొలగిపోవుట, అక్కడ లేకుండుట అనేది ఉంటుంది కదా, దాని పేరు ప్రధ్వంసాభావం అంటారు. ఇది తర్క భాష అంటే. అంటే ముక్కు ఎక్కడుందిరా అంటే ఇలా చూపించడం, ద్రవిడ ప్రాణాయామం అంటుంటారు కదా, అలా ఉన్నదాన్ని స్ట్రైట్గా చెప్పరు, దాన్ని అలా 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 తిప్పి 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 తీసుకొస్తారు, దాంతో మనకి ఉన్న బుర్ర కాస్త పాడైపోతున్నాం. అయితే దానికి ఒక పర్పస్ ఉంటుంది, అలా చెప్పడంలో కూడా ఒక పర్పస్ ఉంటుంది, ఊరికే చెప్పరు అట్లా కూడా అనమాట. అయితే అది కొంచెం కాంప్లికేటెడ్ అనమాట, శాస్త్రీయం. నిత్యసూర్యులకేముంది? అజ్ఞానం అనేది పుట్టలేదు ఇంకాను, అజ్ఞానం అనేటటువంటిది లేదు, ఇప్పటికీ లేదు. లేదు అంటే అభావం. ఏ అభావం ఉంది వాళ్ళకి? అజ్ఞానం రాలేదు అనే అభావం ఉంది. ఇది ఎప్పుడు పోతుంది? అది అజ్ఞానం వస్తే పోతుంది. అంచేత అజ్ఞానం ఎప్పుడైనా వస్తుందా వాళ్ళకి? రానే రాదు. అంచేత అజ్ఞానం ఇంకా రాలేదు అనేటటువంటిది అయితే ఉంది కదా వాళ్ళకి, అంచేత వాళ్ళ మీద కూడా ప్రాగభావం ఉంది అని అర్థం. మొత్తానికి వాళ్ళ మీద అభావం ఉంది, మనకు కూడా ఒక అభావం ఉంది. మనకేం అభావం ఉంది? మనకి జ్ఞానాభావమే ఉంది మనకి. అంచేత అభావం అనేది మనకు కూడా ఉంది. అయితే మన సంప్రదాయస్తులు ఏమంటారంటే, మనకి వాళ్ళకి జ్ఞానం ఉంది కదా, జ్ఞానం ఉందారండి, ప్రధ్వంస అభావం ఉంది ఎందుకంటారు? అర్థం అదే కావచ్చుగాక, కానీ హాయిగా ఉన్నదేదో చెప్పుకుంటే పోలే, దాని లేకపోవడం అనేది లేదండి. ఇప్పుడు మైక్ ఉందనుకోండి, మైక్ ఉందంటే పోయ్, మైక్ లేని తలము లేదండి. ఎందుకు ఈ డొంక తిరుగుడు వ్యవహారం?
అయితే అది దాని పర్పస్ ఏంటంటే, ఇంట్లో నాన్నగారు ఉన్నారా? లేరండి. లేరండి, ఇది ఒక ఆన్సర్. లేకపోవడం అనేది లేదండి, అర్థమండి. ఇప్పుడు ఇంట్లో నాన్నగారు ఉన్నారా? ఉన్నారండి. లోపలికి వెళ్ళి చూసి వచ్చాడు, లేరు కదా. ఇంట్లో నాన్నగారు ఉన్నారా అంటే ఉన్నారని చెప్పి, నాన్నగారు ఎప్పుడు ఉంటారు కదా, ఇప్పుడు కాస్త అలాగే బాత్రూమ్కి వెళ్ళి ఉండొచ్చు, లేదా పక్కింటికి వెళ్ళి ఉండొచ్చు, లేదా ఎక్కడో ఆఫీస్కి వెళ్ళి ఉండొచ్చు, లేదా మార్కెట్కి వెళ్ళి ఉండొచ్చు. నాన్నగారు ఉన్నారంటే ఉంటారు నాన్నగారు ఎప్పుడు ఇంట్లోను, అంచేత ఉన్నారని చెప్పాం. ఉన్నారు అని చెబితే ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఒక్కొక్కసారి అక్కడ లేకపోవచ్చు. లేకపోవడం ఏమిటండి, లేకపోవడం అనేది లేనే లేదు అన్నారనుకోండి, అప్పుడు అర్థం ఏంటి? ఎక్కడికి బాత్రూమ్కి కూడా వెళ్ళలేదు, అక్కడే కూర్చున్నాడు అని అర్థం. అంటే ఉండడంలో దానికి ఒక ఎఫర్మిటీ, ఒక నిశ్చయాన్ని మనకి చెప్తున్నారన్నమాట, అర్థం కదా. అలాగనమాట, రెండు నకారాలు, రెండు నెగిటివ్స్ మేక్ ఇట్ మోర్ స్ట్రాంగ్, ద పాజిటివ్నెస్ బికమ్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ అనమాట కదా. అలాగనమాట, ఇప్పుడు ఇది చెప్పడంలో కూడా తాత్పర్యం అదే. అది ఇంద్రికే ఇరుపర్ అయర్వు విస్మృతి అనేది లేకుండా ఉంటారు. ప్రాగభావత్తై పత్త చొల్లిగిరదు. నిత్యసూర్యులకి అసలు ఆ విస్మృతి అనేది ఇప్పటిదాకా వాళ్ళకి ఏమిటో తెలియదు, అంచేత వాళ్ళకి ఒక తెలియంతనం ఉంది. దేవుణ్ణి దరిద్రుడు అన్నారండి, దేవుణ్ణి దరిద్రుడు అన్నారు. అనొచ్చాలగా, అనకూడదా? ఏ, ఎందుకు అనకూడదు? దరిద్రుడు అంటే ఏంటి? లేనివాడు అని అర్థం. దరిద్రుడు అంటే లేనివాడు అని అర్థం. ఇప్పుడు భగవంతుడు దరిద్రుడా కాడా చెప్పండి. మనం దరిద్రులమా కాదా? మనకేమైనా ప్రైమ్ మినిస్టర్ పదవి ఉందా? దరిద్రులమైనా కదా. మనకి బోల్డ్ ఎన్ని రకాల దరిద్రాలు ఉన్నాయి. అయితే భగవంతుడు కూడా దరిద్రుడేనండి, అనొచ్చాలగా. పాపం కళ్ళు పోతాయండి, చెవులు పోతాయి, అనొచ్చు అన్నారు. భగవంతుడితోటి సమానమైన వాళ్ళు ఉన్నారా? భగవంతుడితో సమానమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయనతో ఈక్వల్గా ఎవరైనా ఉంటారా ఏంటి? ఎప్పుడైనా లేరు. అంటే ఆయనకు కూడా ఒక లేనితనం ఉందా లేదా? ఏమి లేనితనం ఉంది ఆయనకి? నాతోటి సమ్ములు ఎవ్వరూ లేరు అంటే ఆయన కూడా దరిద్రుడేనే కదా. ఇంకో దరిద్రం కూడా ఉందండి, ఆయనకంటే గొప్పవాళ్ళు లేరు. నీకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అంటే అది కూడా ఒక లేనితనమేనా కదా? అంటే అది కూడా ఒక దరిద్రమేనా కదా? అందుకే భగవంతుడికి ఒక పేరు పెట్టాడు, సమ అభ్యధిక దరిద్ర. తనతోటి సములెవ్వరూ లేరు, తనకంటే అధికులు ఎవ్వరూ లేరు. ఇవి రెండు రకాలు దరిద్రం ఆయనకు ఉన్నట్టేనా లేదా? ఏం దరిద్రం ఆయనకి? సమాభ్యధిక దరిద్రము అంటే సమదరిద్రుడు, అధికులు లేని దరిద్రుడు. నత్వత్సమోస్తి అభ్యధిక కుతోన్యః లోకత్రయేపి అప్రతిమ ప్రభావ. భగవద్గీతలో అర్జునుడు చెప్తాడు, నత్వత్సమోస్తి నీతోటి సముడైన వాడు ఎవ్వడూ లేడు, అభ్యధిక కుతోన్యః ఇంకా గొప్పవాడు ఉంటాడని ఎవడు చెప్తాడు? చేత రెండు రకాల దరిద్రము నీకున్నది. నలుడని ఒక మహారాజు ఉండేవాడండి, పేరు ఉన్నారు ఎప్పుడైనా? వాళ్ళ శ్రీమతి గారి పేరు దమయంతి. నల దమయంతులు అంటారు కదా. ఆ నలుడు అనేటటువంటి మహారాజు గొప్ప దాత,
ఎవడు ఏం అడిగితే వాళ్ళకి బాగా ఇస్తూ ఉండేవాడు. మంచి వంటవాడు కూడా అండి, వంట కూడా చాలా బాగా వచ్చాడు. నల భీమ పాకం అంటుంటారు కదా, నలపాకము భీమపాకం, వాళ్ళు ఆవిడ చాలా సుఖంగా బతుకుతుంది ఆవిడ. ఈ నల చక్రవర్తి దగ్గరికి ఎవడొస్తే వాళ్ళకల్లా ఏది కావాలంటే అది అల్లా చాలా భూరిదానం చేస్తూ ఉండేవాడు. ఈయన చాలా గొప్పవాడు, మహానుభావుడు. ఈయనకి వ్యక్తుల యొక్క తల రాత చదవడం కూడా వచ్చునటండి. ఈయనకి నుదుట ఏదో బ్రహ్మరాత అంటుంటారు కదా, అది మామూలుగా మనకి చదవడం రాదు. కానీ ఆయన గారికి తన దగ్గరికి వచ్చిన వాడిని చూడగానే వీడి యొక్క ఏమిటి పుట్టు పూర్వోత్తరాలు, వీడి భవిష్యత్తు ఏమిటి మొత్తం అంతా చదవగలిగేసేవాట ఆయన. సరే, ఒకసారి అతని దగ్గరికి ఒక భిక్షగాడు వచ్చాడు. ఒకడు, మహారాజా నేను దరిద్రంతో బాధపడుతున్నానయా, నాకు ఏదైనా కాస్త అనుగ్రహించు అని వచ్చాడు. మరి తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమైనా ఇవ్వాలా వద్దా? ఇచ్చే నేచర్ ఉండేటటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు లేదు అని వాడు చెప్పడానికి వాడి దగ్గర నోరు రాదుటండి వాడికి. అలా లేదు అని కనుక వీడు అన్నట్టు అంటే ఆ పుచ్చుకోవడానికి వచ్చిన వాడి మనసు ఏమైపోతుంది? ఆ కుంచుకుపోతుంది. అయ్యో, వాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ వెనక్కి తిరిగి వాడు వెడుతుంటే వీడి ప్రాణాలు కూడా వాడి వెంట పోతాయటండి. లేదు అని తన నోటితోటి చెప్పి ఆవలివాడు మొహం కుంచుకుని వాడు వెళ్ళిపోతుంటే వీడి ప్రాణాలు కూడా వాడిని అనుసరించి పోతాయి. ఎవడన్నా కోరుకుంటాడా ప్రాణాలు పోగొట్టుకోవడం? అందుచేత వచ్చిన వాడికి లేదనకుండా వాడు ఇస్తూ ఉండేవాడు. అసలు అతన్ని చూసినటువంటి వాళ్ళంతా అనుకునేవాడు ఏమిటినా, ఏదో అక్షరాన్ని పఠతా కిం కిం అపాఠి, ఏమండి ఈయన అక్షరాలు చదివేటప్పుడు ఆ కాక్క గాఘాంగ చాచా జాజాణి టాటా డాఢాణ తాతా దాధ తర్వాత చదవలేటండి. వాళ్ళ గురువుగారు నా చెప్పలేదటండి వీడికి. తాతా దాధ పాపా బాభామ యారాలావా శేషస అలాగే చదివేసుకున్నట్ట. అంటే ఏ ఆక్ష మర్చిపోయాడు పాపని చదువుకోవడం? నా నా అంటే అర్థం ఏంటి? ఇది ఆయన నోటమ్మాట రాదుటండి. నా అక్షరాణి పఠతాకి మా పాఠి, లేదా ఒకవేళ పఠితాపి విస్మృతోపివా, ఒకవేళ చదివినా పాపైనా మర్చిపోయాడు ఏమిటండి, నకారాన్ని మర్చిపోయేట. ఇలాగా వచ్చేటటువంటి వాళ్ళ హృదయాల్లో నకారం ఎప్పుడు నృత్యం చేస్తూ ఉండేదిట. ఏమిటి ఈయన గుండెల్లో అసలు నకారమే లేదా, అసలు ఈయన అక్కడ నకారం చదవలే, ఎవడు వచ్చిన వాడికి నో నో అని అన్నీ అంటలేదే, అంతలా దానాలు ఇచ్చేవాటండి మహానుభావుడు. సరే, వచ్చాడు దరిద్రుడు వచ్చాడు. ఒకడు వాడి నుదుడు చూశాడు ఈయన, వెంటనే రా తెలిసిపోయింది దీనికి. ఏం రాసింది వాడి నుదుటి మీద? అయం దరిద్రో భవిత, వీడెప్పుడు నిత్య దరిద్రుడే అయి ఉంటాడు అని రాసి ఉంది. ఇప్పుడు వాడు వచ్చాడు తన దగ్గరికి ఏమన్నా దరిద్రాన్ని పోగొట్టమని, ఏం చేయాలి ఇప్పుడు? ఈయన రాసింది ఎవరు నుదుట? బ్రహ్మగారు. మరి బ్రహ్మగారు రాతను తప్పు చేయొచ్చా? ఆ దరిద్రుడికి తను డబ్బు ఇచ్చాడు అనుకోండి, బ్రహ్మగారు రాత ఏమైపోతున్నప్పుడు? అసత్యమైపోతుంది. రాసింది సాక్షాత్తు చతుర్ముఖుడు. అలాంటి ఆయన రాసిన రాతని తను తప్పు చేయొచ్చా? ఎప్పుడైనా చేయకూడదు. పోనీ, వీడి నెత్తి మీద వీడు నిత్య దరిద్రుడు అని రాసి ఉంది కనుక పోని వీడికి ఇవ్వకుండా వదిలి పంపించేద్దాం, రే నీకు నేను ఇవ్వను రా పోరా అని అనాలి. అప్పుడు వాడి మనసు ఏమైపోతుంది? పాపం అలా కుంచుకుపోయి పాపం అలా మొహం ముడుచుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వీడి ప్రాణం ఏమైపోతుంది? మరి ఇప్పుడు తను పోవాలా లేకపోతే బ్రహ్మరాతని తప్పు చేయాలా? పెద్ద సందిగ్ధంలో పడ్డాట పాపం మహారాజు చక్రవర్తి. ఆలోచించాడు ఆలోచించాడు ఆలోచించాడు, ఇలా చేద్దాం, బ్రహ్మరాతని తప్పు చేయకూడదు, తన ప్రాణం పోగొట్టుకోకూడదు. ఏం చేసేట ఆలోచించి తెలిసినా, దరిద్రం అనేది వీడి నెత్తి మీద ఎప్పుడూ ఉండాలి అంతే కదా కావాల్సింది. దరిద్రం అంటే అర్థం ఏంటి?
లేనితనము. అంచేత వీడికి ఎప్పుడూ లేనితనం ఉండేటట్టుగా చేద్దాం. ఏమి లేనితనం చేద్దాం వీడికి? దరిద్రము లేదు. దరిద్రము లేదు అనేది వీడి నెత్తి మీద ఉండొచ్చు కదా ఎప్పుడన్నా, అది కూడా దరిద్రమే కదా. అంచేత వాడు ఆలోచించి 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 ప్రణీయ దారిద్ర్య దరిద్రతాం నలహ, దరిద్రం అనేది వీడి దగ్గర లేకుండా ఉండేటట్లుగా, దరిద్ర రాహిత్యము, దరిద్ర రాహిత్యం అంటే దరిద్రము లేకుండుట అనేది వాడి నెత్తి మీద ఎప్పుడు ఉండేటట్టుగా. అంటే అంటే ఏం చేయాలి వీడికి? దరిద్రం ఎప్పుడు ఉండకూడదంటే డబ్బు కావ బోళ్ళంత ధనం బోళ్ళంత ధనం అలా ఇచ్చేసేటండి వాడికి. పోరా, ఇప్పుడు నువ్వు కూడా దరిద్రుడివే. దేనికి దరిద్రుడు నువ్వు? దరిద్రానికి దరిద్రుడివి. పో, బ్రహ్మరాత తప్పు కాలే, తన స్వభావాన్ని పాడు చేసుకోలేదు, పాపం వచ్చిన వాడిని అసంతృప్తి పరచలేదు, మహానుభావుడు అలా ఇచ్చేవాటండి. నల చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతాడు పాపం హర్షుడు. అంటే దారిద్ర్యం అంటే అలా ఉంటుందన్నమాట, అంత గొప్పతనం ఉంటుంది. భగవంతుడు అలా ఇస్తాడన్నమాట, ఎవరికైనా ఇస్తే కుచేలుడికి ఇచ్చినట్టుగా. నిత్య సూర్యుడికి అట్లాగే ఒక దరిద్రాన్ని పెట్టాడు. భగవంతుడు ఓ రకంగా దరిద్రుడే, ఆయన దగ్గర కూడా ఒక అభావం ఉంది. ఈ అభావం ఎవరిని వదలలేదు, భగవంతుడిని కూడా ఒక అభావం ఉంది. ఏం అభావానికి? సమ అభావము, అధిక అభావము. తనకంటే అధికులు లేరు, తనతోటి సములు లేరు. ఈ అభావం ఆయనకు కూడా ఉంది కదా. అలాగే నిత్య సూర్యులకు కూడా ఒక అభావం ఉంది. ఏం అభావం ఉంది? ప్రాగభావం ఉంది అజ్ఞానానికి. ముక్తులకు కూడా ఒక అభావం ఉంది. ఏం అభావం ఉంది? ప్రధ్వంసాభావం ఉంది. అంటే ఇదివరకు తొలగిపోయి ఇక్కడే ఉండిపోయింది, అది వాళ్ళ దగ్గర దాకా రాలేదు. అది కూడా అభావం. మనందరికీ కూడా కావలసినంత అభావం ఉంది. ఏమిటి మనకు అభావం? జ్ఞానాభావం పోలంటుంది మనకి. మన దగ్గర అయర్వే ఉంది, కానీ అక్కడ అయర్వ్ అరా, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అజ్ఞానం అనేటటువంటిది ఏమాత్రం లేకుండా చేసేసాడు. అయర్వర అమరర్ ఘల్ అధిపతి, అమరర్ ఘల్ నిత్య సూర్యులకి పేరు. అయితే దేవతలోక దేవలోకంలో ఉండేటటువంటి వాళ్ళకు కూడా అమరులు అనే పేరు, కానీ వీళ్ళకి అమరత్వం అనేది ఔపాధికం, పుణ్యం వల్ల వచ్చిన అమరత్వమే తప్ప, లేదు అక్కడ ఉండే అమృతాన్ని త్రాగడం వల్ల వచ్చిన అమరత్వమే తప్ప, అది వాళ్ళకి ఎప్పుడు ఉండేటువంటి అమరత్వం కాదు వాళ్ళకి. అలాంటిది ఉండేటటువంటి నిత్యసూరులు కనుక అమరులు అంటే నిత్యసూరులు అనమాట. భగవద్ అనుభవ విచ్ఛేదత్తిల్ తాంగల్ ఉళర్ అన్నికే ఇరుక్కుమవర్గల్. ఎందుకు వాళ్ళు అమరులయ్యారు అంటే, భగవంతుడి యొక్క సేవ అనేటటువంటిది కాస్త క్షణకాలం అయినప్పటికీ కూడా ఇంకా తాము లేరు అన్నట్టుగా అయిపోతారు అన్నమాట. అది వాళ్ళ గొప్పతనం. భగవద్ అనుభవ విచ్ఛేదత్తిల్ భగవంతుడి అనుభవం నుంచి ఎడబాటు కనుక ఏర్పడితే తాంగల్ ఉళర్ అన్నికే, తాము ఉన్నవాళ్ళు కాకుండా పోతారు, తాము లేని వాళ్ళు అయిపోతారు. అందుకోసం వాళ్ళని అమరులని అన్నారయ్యా. ఎట్లాగా అంటే లక్ష్మణస్వామి చెప్పినట్టుగా రాముడితోటి చెప్పాడు ఆయన, నిన్ను తీసుకువెళ్ళటం లేదయ్యా వనానికి, ఇంకా నువ్వు ఇక్కడే ఉండిపో అన్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి చెప్తున్నాడు, రామా నచ సీతా త్వయా హీనా నచాహమపి రాఘవ ఎంగిరపడియే. సీతా త్వయా హీనా నా, సీత నిన్ను వదిలిపెడితే ఉండదు. ఈ మాట నీకు తెలుసును కదా, ఇంకా ఇప్పటిదాకా గదిలో జరిగే సన్నివేశాన్ని నేను చూశాడు. నేను లోపల అది సీతమ్మ దగ్గరికి రామచంద్రుడు వెళ్ళాడు. సరే లక్ష్మణ స్వామి ద్వారం దగ్గర ఆగిపోయాడు. సీతమ్మతోటి తనకి ఒక వాదం జరిగింది.
సీతమ్మ నేను వస్తానంటుంది. రామచంద్రుడు వద్దులే ఎందుకు కష్టపడతావు అంటాడు ఆయన. లేదు నేను వచ్చి తీరుతానంటుంది. లేదు రావద్దులే అంటాడు ఆయన. ఆయనకేం బుర్ర లేదా అని అడిగింది ఆవిడ. లేదో కోపం వస్తే ఆడవాళ్ళు ఇలాగే మాట్లాడతారులే అనుకున్నాడు ఆయన. తర్వాత రహస్యం చెప్పింది ఆవిడ, నన్ను తీసుకువెళ్లకుండా కనుక నువ్వు వెళ్ళినట్టయితే నువ్వు వెళ్ళే పర్పస్ అంతా ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే మొట్టమొదట లంకలోకి నేను వెళ్ళాలి, నేను లంకలోకి వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితి తయారవ్వాలి. అది తయారవ్వాలంటే ముందు నేను అక్కడికి వస్తేనే కదా, నేను ఇక్కడే ఊళ్ళో కూర్చుని ఉంటే నేను అక్కడికి వెళ్ళే అవసరం ఏమిటి కనుక. అంటే ముందు నేను వెళ్ళి అతనికి చెప్పాల్సిన మాటలు నాలుగు చెప్పి వాడిని కాస్త మంచివాడిగా మరల్చగలిగితే అదృష్టం, మరలకపోతే అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏదో నువ్వు చేయాలి. ఆ రకంగా రావణాసురుణ్ణి సరి చేయడమో తొలగించడమో ఏదో ఒకటి చేయాలి. అంటే మరి నేను ఉండాలి కదా, నేను లేకుండా నువ్వు వెళ్ళి చేయగలిగిన పని ఏముండదయా. అసరస మా భవిష్యన్ అంటారు మన పరాశర భట్రవాళ్ళు. నువ్వు కనుక సీతమ్మని వదిలిపెట్టి వెళ్ళినట్టయితే, ఆవిడ కనుక లేకపోయినట్టయితే నువ్వు అవతారం వచ్చేసిన పర్పస్ అంతా సరసము కాకుండా పోతుంది, అసరసమైపోతుంది, రసవిహీనమైపోతుంది అని అన్నారు అన్నమాట. అంచేత ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని నన్ను తీసుకుని వెళ్ళు అంది ఆవిడ. సరే ఆడవాళ్ళ లక్షణమే అది. ఓహో అలాగా, దట్స్ ఓకే, నాకు అర్థమైందిలే అన్నాడు పాపం. సరే బయలుదేరమన్నాడు. సో బయలుదేరమనేదాకా లక్ష్మణస్వామి నోరెత్తలేదు, చూస్తూ కూర్చున్నాడు పక్కన. రాముడికి ఏమర్థమై ఉంటుంది ఇప్పుడు? సీతమ్మ లేకపోతే తన పర్పస్ సాగదు అనే విషయం ఇంకా అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పాడు లక్ష్మణస్వామి, నీకు ఒకటైతే అర్థమైంది కదా, ఏమర్థమైంది? సీత లేకపోతే నేను వెళ్ళినా ప్రయోజనము లేదు అనేది అయితే అర్థమైంది కదా. నేను కూడా అంతే. ఒక ఆయన పట్టుకొచ్చి చెంబు పెట్టేటండి అక్కడ, ఆ భిక్ష వేస్తుంటాను. పాప ఆయన అడిగాడు అతను, మాతా భవాన్ భవతి భిక్షాన్ దదాతు, భవతి భిక్షాన్ దదాతు అని అడిగాడు. ఈయన అడిగితే పాప ఆవిడ పట్టుకొచ్చి వేసింది ఏదో అడిగాడు కదా. ఈయనకి అడగడం నామోషి, రెండో ఆయనకి. ఈయన కూడా చెంబ పట్టుకొచ్చి అక్కడ, ఇది దానికే, ఇది కూడా దానికోసం అడగచ్చు కదా పొంది నువ్వు కూడా. నామోషి వీరముష్టి, ఇది దానికోసమనే. అంటే తెలిసిన ఒక దానిని చూపించి తెలియని దాన్ని నిరూపించుకోవడం అన్నమాట. తెలిసిన దాన్ని దృష్టాంతంగా పెట్టి తెలియని దాన్ని మనం చెబుతూ ఉంటాం కదా. రాముడికి తెలిసింది సీతా సాన్నిహిత్యం. ఈ తెలుసును కనుక సీత నిన్ను విడిచి ఉండలేదని ఎట్లాగైతే నువ్వు గుర్తించావో రామా, నేను కూడా అంతేనయ్యా అని తెలిసిన దాన్ని దృష్టాంతంగా చూపిస్తున్నాడు, తెలియని దాన్ని నిరూపణ చేస్తున్నాడు. నచ సీతా త్వయాహీనా, సీత నిన్ను విడిస్తే ఉండలేదని ఎట్లాగైతే నీకు తెలిసిందో, నచ అహమపి రాఘవ, అహమపి నేను కూడా, నచ నిన్ను విడిచిపెడితే ఉండలేను అని ఆవిడ్ని గుర్తించావు కనుక ఇప్పుడు నన్ను చెప్పడానికి ఈజీ అయిపోయింది. భగవంతుడు ఈ దృష్టాంతము దార్ష్ట్రాంతికము అంటారు, ఒకదాన్ని తెలిసిన దాన్ని బట్టి తెలియందాన్ని చెప్పడం. నువ్వు కూడా పుడతావా అని అడిగాడు అర్జునుడు కృష్ణుణ్ణి 4వ అధ్యాయంలో. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, నేను కూడా పుడతానయా, నేను కూడా పుడతాను అని అంటే తెలిసి ఉండేది కాదు అర్జునుడికి. తెలిసిన ఒకదాన్ని దృష్టాంతంగా చూపించి తెలియని దాన్ని అప్పుడు నిరూపణ చేయాలి కదా. చేత నీ పుట్టుకైతే కరెక్టే కదా, అలాగే నా పుట్టుక కూడా అని చెప్పాలి. నీ పుట్టుక నిజమే కదా, అలాగే నాది కూడా. తెలిసిన దాన్ని దృష్టాంతంగా చెబుతుంటారు ఇప్పుడు కూడా. 4వ బహూని మే జన్మాని వ్యతీతాని తవచ అన్నారు. నీ జన్మలు ఎట్లాగైతే నిజమో అలాగే నా జన్మలు కూడా నిజమే. ఇది దృష్టాంతం అంటారన్నమాట. అలాగే లక్ష్మణస్వామి కూడా చెప్పాడు, నచ సీతాత్వయాహీన అనేది నీకు తెలుసును, దాన్ని దృష్టాంతం చేసి, నచ అహమపి రాఘవ, నేను కూడా అట్లానే.
అలానే నిత్యసూర్యులు కూడా భగవంతుడిని విడిచి క్షణకాలం కూడా వాళ్ళు ఉండనే ఉండరు అన్నమాట. వాళ్ళ పేరు ఏమన్నారు? అమరర్హల్ త్రిపాద్ విభూతి యోగత్తై పత్త చొల్లిగిరదు. అక్కడ త్రిపాద్ విభూతి అని కదా పేరు, దీనికంటే మూడు రెట్లు పెద్దది. అంతమంది ఉన్నారు అక్కడ, ఆ సంఖ్య చెప్పడం కోసమని మనకి చెప్తున్నారు అక్కడ. వీళ్ళంతా కూడా కర్మ వల్ల వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉండేటిన అమరులంతా వాళ్ళు కర్మ వల్ల వచ్చిన వాళ్ళు కాదు, సహజంగానే వాళ్ళు ఎప్పుడు అలా ఉంటారు. అలాగా పరమసామ్యాపన్నరా ఇరుక్కయ్యాలే ఓలక్కం ఇరుందాల్ ఆయిత్తు అవర్గలుక్కం అవనుక్కం వాసి అరియలావదు. వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నారు అమరులంటే, ఏదో ఒక శరీరం తీసుకుని అందులో కూడా మళ్ళీ ఎన్నో రకాల తారతమ్యాలు ఉన్నాయి కదా దేవతల్లోనూ, ఒకటి రెండు కాదు 33 కోట్ల మంది అయ్యేవాళ్ళు. ఈ 33 కోట్ల మంది ఒకే రకమైనటువంటి ఈక్వల్గా ఉంటారా? నో. అందులో మళ్ళీ గంధర్వులు వేరు, కిన్నరులు వేరు, కింపురుషులు వేరు, యక్షులు వేరు. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవ తారతమ్యం ఉంది. కానీ పరమపదంలో ఉండేటటువంటి నిత్యసూరుల్లో అలాంటి తారతమ్యం లేదు. వాళ్ళు అందరూ కూడా భగవంతుడి అంత గొప్పతనం కలిగింది. ఆయనతోటి సమానమైనటువంటి అనుభవం కలిగిన వాళ్ళు వాళ్ళంతా. మమ సాధర్మ్యమాగతాహ, ఇది భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో. ఆయన చెప్పినట్లుగా వేదం కూడా దాన్ని ఆమోదించింది. పరమం సామ్యముపైతి అంటుంది. పరమపదానికి జీవుడు ఒకడు కనుక అక్కడ చేరడం తటస్థిస్తే పరమం సామ్యం ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోతాడు భగవంతుడు. అంత అయిపోతాం అన్నమాట. అయితే ఈ భగవంతుడు అంత అయిపోతే ఇంకా భగవంతుడికి మనకేం తేడా ఉండదండి ఇంకా? అంటే ఉంటుంది, ఉండాలి కనుక ఉంటుంది అంతేను. ఎప్పుడు తెలుస్తుంది అది? ఒక స్థానానికి వెడితే తెలుస్తుంది, అప్పటిదాకా తెలియదు. మనం అనుకున్నాం కదా మా పరమపదోత్సవం మీరు చేస్తుంటారు కదా, పరమపదోత్సవంలో విరజ అనేది దాటి ఆవలిగట్టుకి వాడి జీవుడు చేరుతాడు. చేరగానే అక్కడ అమానవుడు అని ఒక ఆయన వస్తాడు. అమానవ కర స్పర్శ ఉండాహుం, అక్కడికి వెళ్ళగానే అమానవుడి యొక్క స్పర్శ వీడికి ఏర్పడుతుంది. ఏర్పడగానే వీడికి అద్భుతమైనటువంటి ఆ లోకంలో ఉండడానికి యోగ్యమైనటువంటి ఒక బాడీ తయారవుతుంది. దాని పేరు పంచ ఉపనిషణ్మయ దివ్య మంగళ విగ్రహము. అది పంచోపనిషత్తులతో తయారైనటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్య శరీరం అక్కడ వీడికి తయారవుతుంది. భగవంతుడు కూడా అలాంటి దేహం ఏమిటి, వీడికి అలాంటిది వస్తుంది. రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు ఎవరు వస్తారు? ఆ వచ్చిన వాళ్ళకి వీడికి తేడా ఏముండదండి. ఇంకా కంటే వీడిని తీసుకెడుతుంటే అందులో ఎవడు ముక్తుడు, ఎవడు నిత్యుడు, ఎవడు ఇప్పుడు కొత్తగా ఆ ఊరు చేరినవాడు అనేది ఐడెంటిఫికేషన్ కూడా కష్టమైపోతుంది. అయితే అలా వచ్చిన వాళ్ళలో పరమాత్మ కూడా ఉండొచ్చు, కానీ పరమాత్మను కూడా తెలియదండి. ఎందుకంటే అందరికీ చతుర్బాహువులు ఉంటాయి, అందరికీ కూడా శంఖ చక్రాదులు ఉంటాయి, అందరికీ వనమాలు ఉంటుంది, అందరికీ కిరీటాలు ఉంటాయి, అందరికీ అన్నీ ఉంటాయి. కిరీటం ఒకట చూడ అవతంస కయ్యూర కహారకి కటక శ్రీవత్స కౌశ ముక్తాదామ ఉదరబంధన కాంచీగుణ నూపురాది అపరిమిత దివ్య భూషణులే అయి ఉంటారు వీళ్ళంతా కూడా. తేడా ఏం ఉండదండి అక్కడ. ఇంకా అక్కడ దాకా వెళ్ళి అక్కడ వచ్చిన వాళ్ళంతా ఇది చూపిస్తుంటారు, అది చూస్తుంటారు, అది మాట్లాడుకుంటూ ఉంటారు. భగవంతుడు ఉండేటటువంటి యోగ పీఠం ఉంటుంది కదా, అక్కడ దాకా వెళ్ళేదాకా కూడా భగవంతుడు ఎవరో తెలియదు, నిత్యులు ఎవరో తెలియదు, ముక్తులు ఎవరో తెలియదు, ఏం తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ ఆయన నేరుగా ఆ యోగ పీఠం పైకి ఎక్కేసి అక్కడ ఉండేటి అమ్మ ప్రక్కన కూర్చుంటాడు. అరే ఈయన ఇప్పటిదాకా నా వెనక నా అంచు మోస్తూ వస్తున్నాడు అయినా, ఈయన అక్కడికి, అరే ఈయనే పరమాత్మ, అరే రే శ్రీయప్పతి నువ్వేనటయా అని అక్కడ సాష్టాంగం పడతాడు. అర్థమేంటి? అంత ఈక్వాలిటీ వచ్చేస్తుంది అన్నమాట. అంత ఈక్వాలిటీ వీడికి వచ్చేట్టుగా ఆయన అనుగ్రహిస్తాడు. అది తమాషా. తనకంటే వీడే రకంగానూ తక్కువ వాడు కాడు సుమా అని వీడికి సర్వాత్మన ఆయన దాన్ని అనుగ్రహిస్తాడు. ఇది మొట్టమొదటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆయన.
పరమాత్మ ఎక్కడ పాపం కాస్త కూడా సంకోచం లేదు చూడండి ఆయన. చేత సర్వ సామ్యం పరమం సామ్యం మమ సాధర్మ్యం చెప్పేశాడు ఆయన. సమాన ధర్మాలు కలిగి ఉండుట అది అనుభవించిన వారు కనుక రామానుజుల వారు కూడా తర్వాత బికేమ్ ఏ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. మన కాలంలో ఉన్నారు కనుక మనకి 1000 క్రితమే కనుక దెన్ మనం ఈ వీరిని మనం స్మరించుకుంటూ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని మనం వీరిని పిలుచుకుంటున్నాం. అసలు ఒరిజినల్లీ హూ బికమ్స్ ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ? గాడ్ నారాయణుడు వైకుంఠవాసుడు అన్నమాట.